పీడబ్ల్యూజీఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ఘర్షణకు తరలివెళ్లారు. పోలీసు శాఖ జర్నలిస్టులు సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీడబ్ల్యూజీఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ వద్ద చేపట్టిన ధర్నాకు వీరంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నర్రా వెంకటేశ్వరరెడ్డి, అహ్మద్ బడే, రామకోటిరెడ్డి, కొండయ్య, బాలనర్సయ్య, రాజశేఖర రెడ్డి, రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ చేపట్టిన ధర్నాకు వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కృతజ్ఞతలు. రెండేళ్లైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఈ రెండేళ్ల నుంచి అనేక మార్లు మనం ధర్నాలు నిర్వహించాం. అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రులు, జిల్లాకు వస్తున్న మంత్రుల వద్ద మనం ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద పరిష్కరించాలని చెప్పని వినతి పత్రాలు అందించాం. కానీ ఇంతవరకు ఎవరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పరిస్థితి చూస్తే రెండేళ్ల కాలంలో జర్నలిస్టుల మీద ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ పట్టించుకున్న పాపం అనుకోలేదు. పరిస్థితి చూస్తే